పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులకు విజయనగరం జిల్లా చీపురుపల్లి రామాంజనేయ కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాల అద్భుత అవకాశాన్ని కల్పిస్తుంది. చదివించాలని కోరిక ఉండి స్తోమత లేక పిల్లలను చదివించలేని తల్లిదండ్రులకు రామాంజనేయ కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాల అద్భుత అవకాశాన్ని కల్పించడంతో పాటు ఈ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించి వారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మా ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బోధన చేస్తూ విద్యార్థులకు జగనన్న విద్యా కానుగా పుస్తకాలు, బ్యాగు, షూస్ మరియు డిక్షనరీతో పాటు మూడు జతల యూనిఫారాలు కూడా అందించబడుతుంది. ఒక్క రూపాయి కూడా ఏ విధమైన రుసుము కూడా తీసుకోకుండా మంచి బోధనను అందించేటువంటి పాఠశాల కనుక ఈ అవకాశాన్ని సమీకృత వసతి గృహము విద్యార్థులకి మంచి భోజన వసతి కూడా కల్పించబడుతుంది. ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకొని మీ పిల్లల హాస్టల్ విద్యార్థులకి మూడవ తరగతి నుండి పదో తరగతి వరకు ప్రవేశాలు ఉన్నాయి కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీ పిల్లల భవిష్యత్తుకి మీరే కారణం కాగలరని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మీ విద్యార్థుల్ని పాఠశాలలోని అలాగే వసతి గృహంలో కూడా జాయిన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పాఠశాల జరిగితే హాస్టల్ ఇది రెసిడెన్షియల్ మళ్ళీ రెసిడెన్షియల్ పాఠశాలకు ధీటుగా అని చెప్పారు కదా, ఇది రెసిడెన్షియల్ పాఠశాల వలె పాఠశాల పక్కనే వసతి గృహం ఉంది. ఈ పాఠశాల కేవలం సమీకృత వసతి గృహం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకి తప్పక వసతి గృహంలో అవకాశం కల్పించబడుతుంది కనుక తల్లిదండ్రులు మన జిల్లాలతో పాటు శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల విద్యార్థులు కూడా మా సమీకృత వసతి గృహంలో పూర్వం చేరి ఉన్నారు కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించవలసిందిగా